తెలంగాణలో భూముల విలువ చూమంతర్ అనగానే పెరగలేదు. కేసీఆర్ గారు సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి చేశారు. అందుకే తెలంగాణలో ఎక్కడ ఏ మూలకు వెళ్లినా ఎకరం రూపాయలు 15-20 లక్షలకు తక్కువ లేదు. మార్పు మార్పు అని కాంగ్రెస్ ప్రచారం చెప్పింది. మరి ఈ మార్పు ఎలా ఉంది? తెలంగాణ రియల్టర్స్ ఫోరం సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇయాల మార్కెట్ ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. జై కేటీఆర్ అన్నాను నా చెవుల. ఎట్లుంది మార్కెట్? ఇప్పుడు బాగుందా? మార్పు బాగుందా? మార్పు మార్పు మంచిగుందా అంటున్నా. ఏం చెప్పిండ్రు? మార్పు 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 అని ఉదరగొట్టింది. మనకు మాకు పొద్దున్న ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసిండు నాకు. ఆయన ఒక మంచి మాట చెప్పిండు, అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుంది అట. అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది, ఎదురుంగుంటే అర్థం కాదు. ఎందుకంటే కడుపు నిండా తిండి పెట్టడానికి ఎప్పుడు వెళ్ళి తప్పుడు అమ్మ అన్నం పెట్టానగానే పెడుతుంది. విలువ తెలియదు, అన్నం ఏడికెళ్ళి వస్తుందో తెలియదు, ఎట్లా వండుతుందో తెలియదు, ఎంత హాట్ ఉంటుందో తెలియదు. పెట్టుమనగానే పెడుతుంది కాబట్టి మనం మంచిగా తినాలి, అవతల వాడాలి, తువాల దులపాలి, అవతల వాడాలి. మనకు అది ఒకటే తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చినాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు, ఎన్ని అనుమానాలు మన మీద? మీకు సీన్ ఉందా? మీతో అవుతుందా? పెట్టుబడులు కొత్త వచ్చారు కాదు, ఉన్నడే పారిపోతారట కదా. తట్టా బుట్టా చదువుకొని అందరూ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అందరూ అటే పోతారట కదా, లేదా పక్కకి యువతలు కూడా పోతారట కదా. ఇన్ని మాటలు మాట్లాడారు, హైదరాబాద్ను మీరు నాశనం చేస్తారట కదా. మాట్లాడినా లేదా? మాట్లాడలేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మరి నేను అంటున్నా ఈరోజు కరెంటు లేకుండే మనం వచ్చినాడు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు, కరెంటు లేకుండే వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్ పారిశ్రామికవేత్తలకు 2 రోజులు. మరి ఆ పరిశ్రమ బంద్ అయితే దానిలో పనిచేసే కార్మికుని కథ ఏంది? ఆయన కూడా 2 రోజులు ఏడవాలి. ఇళ్ళల్లో మధ్యాహ్నం పంకా వేసుకొని వండుకుందామంటే ఎండాకాలం కరెంటు ఉండకపోతుండే. ఇక రైతు ఘోషణ అయితే చెప్పనే అవసరం లేదు. రైతుకు ఆయనకి ఎప్పుడు వ్యవసాయం చేయాలంటే అర్ధరాత్రి అర్ధరాత్రి దొంగలు వచ్చే వ్యవసాయం కోసం బాయికాడికి పోయి కావల గాయాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన ప్రయాణం కేసీఆర్ గారు ఇటుక మీద ఇటుక పేర్చినట్టు కరెంటు బాగా చేసి, సాగునీరు బాగా చేసి, శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేసి, పరిశ్రమలను పెట్టుబడులను బ్రహ్మాండంగా తీసుకొచ్చి, ఇన్ని కలిస్తే ఇంత బ్రహ్మాండంగా ఇన్ని ఇన్ని సమ్మేళనంగా అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ మన దగ్గర పెరిగే భూముల ధరలు అనేది చూమంతరణంగానే జరగలేదు. అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఏమి అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్కి ఇచ్చి పోలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత సమగ్ర సమ్మిళిత సమీకృత అభివృద్ధిని ఆయన తీసుకొని వచ్చిండు. ఇటు పట్టణాలను అటు పల్లెలను, ఇటు పచ్చదనాన్ని అటు పరిశ్రమల్ని, అదేవిధంగా ఇటు ఐటీని అటు వ్యవసాయాన్ని దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అన్నిటిని పట్టించుకున్నాడు. కాబట్టే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, కోదాడ నుంచి నారాయణ ఖేడ్ దాకా ఇవాళ ఎక్కడ ఎకరం భూమి 15-20 లక్షలకు తక్కువ లేదు అంటే అన్ని పట్టించుకున్నాడు కాబట్టి కేసీఆర్ అయింది. ఉత్తగానే కాలే, ఇదే మ్యాజిక్.